కు గండిపేట గాని హిమాయత్ సాగర్ గాని హైదరాబాద్ కు తాగునీటి వసతి కల్పించే ఏర్పాట్లను గాని హైదరాబాద్ లో ఎన్నో దాదాపుగా 4000 చెరువులను నిర్మించి గొలుసుకట్టు చెరువులను హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో నిజాం నవాబ్ గారు ఈ ప్రాంతానికి కురిసిన వర్షాన్ని ఒడిసి పట్టుకోవడానికి కురిసిన ప్రతి చుక్కను ఒడిసి పట్టుకోవడం కోసం 4000 చెరువులను నిర్మించి ప్రపంచ ముఖ చిత్రంలో హైదరాబాద్కు లేక్ సిటీ అని చెప్పి ఒక బ్రహ్మాండమైన గుర్తింపును తీసుకొచ్చింది నిజాం నవాబ్. అక్కడి నుంచి స్వాతంత్రం రావడం, సమైక్య రాష్ట్రం ఏర్పడడం, ఎన్నో పోరాటాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. జూన్ 2, 2014 అనేది చరిత్రను ఎట్లయితే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని మనం చెప్పుకుంటామో తెలంగాణకు కూడా జూన్ 2, 2014 అనేది మన కటాబ్దే. తెలంగాణ రాకంటే ముందు తెలంగాణ వచ్చిన తర్వాత గతంలో చారిత్రాత్మకమైన కట్టడాలతో పాటు హైదరాబాదు గాలి నీరు ప్రజలు అన్ని రకాల ఒక స్వచ్ఛమైన ఆలోచనతోని భావజాలంతో వాతావరణంతో ప్రపంచంలో ఎక్కడ లేనంత పరిశుద్ధంగా ఈ హైదరాబాద్ నగరం ఉండేది. దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 4-5 అంశాలను నేను ఈ సందర్భంగా మీ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్నా. 100 సంవత్సరాలల్లో ఆక్రమణలకు ఎంత గురైందో అంతకంటే ఎక్కువ మూసి పరివాహక ప్రాంతము, గండిపేట చెరువు, హిమాయత్ సాగర్ చెరువు, 111 జీవోల ఉల్లంఘన, ట్యాంక్ బండ్, మిగతా చెరువులన్నింటిని కూడా విధ్వంసం చేయడం జరిగింది. చిన్న చిన్న పార్కుల నుంచి మొదలు పెడితే చెరువులు నాలాలు, అదేవిధంగా హైదరాబాద్ దాహార్తిని తీర్చే గండిపేట హిమాయత్ సాగర్ లాంటి మంచి మంచి సరే లేకులను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విధ్వంసం చేసే కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తుంది. మొన్న వచ్చిన వర్షాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వైపరీతంగా మాట్లాడుతుంది. అత్యధిక వర్షపాతం కురవడం వల్ల హైదరాబాద్కు వరద వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. హైదరాబాద్లో మొన్న వచ్చిన వరద ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, ప్రభుత్వాల వైఫల్యము, పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ వైపరీత్యానికి దారితీసింది. దిస్ ఈజ్ మ్యాన్ మేడ్ డిజాస్టర్. ప్రభుత్వం ప్రకృతి మీద పెట్టి తప్పించుకోవాలన్న ఒక ఆలోచనతోటి ప్రకృతి మీద నెట్టేసి తప్పించుకుంటుండ్రు. మీరు 2014 కంటే ముందు గూగుల్ మ్యాప్లు తీయండి. మూసీ కాలువ కావచ్చు, హైదరాబాద్లో చెరువులు కావచ్చు, నాలాలు కావచ్చు, గండిపేట కావచ్చు, ఏ చెరువైనా తీసుకోండి, సున్నం చెరువు కావచ్చు, సర్వూర్నగర్ చెరువు కావచ్చు, రాకం చెరువు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని 100ల చెరువులు.
కాలే మన్ను నేను ఇలా అడుగుతుంటా, మన ఎందుకో ఒక ఆలోచన వచ్చి ప్రపంచంలో అత్యధికంగా అబద్ధాలు ఉన్న పుస్తకం ఏదైనా ఉంటే ఒకటి ఇవ్వండి అని అడిగిన. సొరుగులో దాచిపెట్టింది, సొరుగు తెలిసి బయటకు తీసి పుస్తకం ఇచ్చాడు. సార్ ఇది లేటెస్ట్ ఎడిషన్ సార్, నిన్నగాక మొన్ననే మా రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారు విడుదల చేశారు. దీంట్లో ప్రతి అక్షరం అబద్ధం ఉంటుంది సార్. ఒకవేళ 500 రూపాయలు దీని విలువ, ఒక్క పదం నిజం ఉన్నా 500కి 1000 వాపస్ ఇచ్చి నా పుస్తకం నేను తీసుకుంటా సార్. ఇదో ఈ పుస్తకం నీ చేతిలో పెడుతున్నా, నువ్వు కావాలంటే పోయి చదువుకొని వచ్చి మళ్ళీ వాపస్ ఇవ్వండి సార్, దీంట్లో ఒక్క అక్షరం నిజం ఉన్నా పైసలు వాపస్ అని చెప్పింది. నేను ఇంటికి తీసుకొచ్చి రాత్రంతా చదివిన పట్టుకుందామని, నిజమనే అక్షరం ఒక్కటైనా ఉందేమని ఈ కోన నుంచి ఆ కోన వరకు ఈ పుస్తకాన్ని తిరిగేస్తే అక్షరం అక్షరం అబద్ధం కాదు, శుద్ధ అబద్ధం అని తేలింది. ఇలాంటి పుస్తకాలను ప్రచురించి ప్రజల్ని మభ్యపెట్టి ఈ ఎన్నికల ఓడను ఎక్కాలే, ఈ ఎన్నికలలో గెలవాలని ఇవాళ వాళ్ళు చెప్తారు. ఇక్కడున్న మెట్రో రైల్కు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం అని నేను మీడియా మిత్రులను అడుగుతున్నా. మెట్రో రైల్కు 17,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టమన్నారు. మెట్రో రైలు మొదలు పెట్టింది, పనులు చేసింది, ఎప్పుడో మీకు అందరికీ తెలియదా? ఎవరు తీసుకొచ్చిండ్రు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లో మెట్రో రైలు, ఎవరు నిర్మించిండ్రు, ఏం చేసింది అనేది రాష్ట్ర ప్రజలకు తెలియదా? అంటే పోజులు కొట్టి ఫోటోలు దిగి దీనికి మీరు యజమానులు అయిపోతారా? ఈ మెట్రో రైలుకు స్ట్రాటజిక్ రేడియల్ రోడ్స్ అని ఇలా ప్రతి అక్షరం దీంట్లో ఉన్న ఏ ఒక్కటి కూడా నిజం లేకపోవడము, అన్ని అబద్ధాలతోటి ఈ అబద్ధాల పుట్టను ప్రజల ముందు పెట్టి మభ్య పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి పుస్తకంలో 67,000 కోట్ల రూపాయలని ఏదైతే చెప్పిందో, నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మీద, ఇదంతా అబద్ధము. రాష్ట్ర ప్రభుత్వము రాజధాని మీద పెట్టిన ఖర్చు, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ 6,000 crores. నిర్వహణ ఖర్చు వేరు, నిర్మాణ ఖర్చు వేరు. హైదరాబాద్ లో బ్రిడ్జులు కానీ, రోడ్లు కానీ, తాగునీటి వసతికి కానీ, ఇతరాత్ర శాశ్వత కట్టడాలకు పెట్టిన పెట్టుబడి 6,000 కోట్లు. 6,000 2,400 కోట్లు అప్పు తీసుకొచ్చారు. అప్పు తీసుకొస్తే మళ్ళీ కట్టాల్సిందే. ప్రభుత్వము నిర్మాణాలను, కట్టడాలను గ్రాంట్ ద్వారా, ప్రభుత్వ నిధుల ద్వారా కట్టినప్పుడు వినియోగదారుల మీద భారం పడదు. ఇవాళ ఔటరింగ్ రోడ్డును కూడా 1,000 కోట్లు పెట్టి మేము కట్టినామన్నారు. అంతర్జాతీయ ఎయిర్పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు, హైటెక్ సిటీ, ఐటీ కంపెనీలు, పివి నరసింహారావు ఫ్లైఓవర్ బ్రిడ్జ్, మెట్రో రైలు, హైదరాబాద్ లో ఉన్న ఫ్లైఓవర్స్, లేక్లు, గోదావరి జలాలు, కృష్ణా జలాలు, కృష్ణా జలాలలో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఇవన్నీ కూడా గత ప్రభుత్వాలు తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 2014 కంటే ముందు మొదలుపెట్టినవి, పూర్తి చేసినవి. ఎక్కడైనా ప్రారంభోత్సవాలు పెండింగ్ ఉంటే ఏమి వెళ్ళి తోకం మిగిలితే తోకం బయటకు తీసుకొని దాన్ని పైకెత్తి చూపించి ఇవో మేము విజయం సాధించినామని చెప్పి కేటీఆర్ గారు, పెద్దలు కేసీఆర్ గారు ఫోటోలు దిగుతున్నారు. నాకు నిజంగా జాలి కలుగుతుంది. అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు నిజాయితీగా నిక్కచ్చిగా ఏదన్నా చెప్తారేమో, ఒక్క నిజమన్నా చెప్తారేమో విందాము, మా సహచర మిత్రులు కదా, ఏమైనా చెప్తారేమని. అలాంటి పరిస్థితులు లేవు. అదేవిధంగా ఇంకొకటి, 2016 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ఇచ్చింది జిహెచ్ఎంసీ ఎన్నికల. ఇప్పటికీ దాదాపుగా 1750 రోజులు అయింది. ఈ పుస్తకాన్ని వాళ్ళ వెబ్సైట్లో నుంచి తొలగించారు. నేను ఎక్కడెక్కడో వెతికి అప్పుడప్పుడు మనం చరిత్రలో శిలాఫలకాలు కానీ లేకపోతే నేలమలుగలలో పూడుకపోయిన వాటిని పురావస్తు శాఖ వాళ్ళు తవ్వుతున్నప్పుడు ఎక్కడైనా బయటపడుతుంటాయి. కొన్ని కాకతీయుల కాలం నాటివో, లేకపోతే శాతవాహనుల కాలం నాటివో, లేకపోతే గోల్కొండ రాజుల కాలం నాటివో, కులీ కుతుబ్ షాహి కాలం నాలో ఆ కాలం వాటి ఆనవాళ్ళు అప్పుడప్పుడు బయటపడుతున్నప్పుడు ఈ చరిత్ర ఆనవాళ్ళని మనం అనుకుంటుంటాం. నేను ఈ మేనిఫెస్టో పట్టుకోవడానికి నా తలప్రాణం తోకొచ్చింది. ఇందులో ఒకటే ఒక మాట, 20,000 కోట్ల రూపాయలతోని స్ట్రాటజిక్ రోడ్స్ వేస్తామని చెప్పిండ్రు. కరెక్ట్గా 4 రోడ్లు వేసిండ్రు. 4లో 4
వాళ్ళ అత్యంత సన్నిహితుడు ఇక్కడ పేరు తీసుకోదలుచుకోలేదు. ఆయన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఉన్న దగ్గర అక్కడ ట్రాఫిక్ జామ్లు రాకుండా ఉండడానికి హైటెక్ సిటీ దగ్గర కానీ, లెదర్ పార్క్ దగ్గర కానీ, లేకపోతే మన కుక్కట్పల్లికి ఆ మధ్యలో మియాపూర్ మధ్యలో కట్టినగా నాలుగే నాలుగు రోడ్లు వేసి, నాలుగు రోడ్ల ప్రక్కన ముఖ్యమంత్రి గారి కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన రియల్ ఎస్టేట్ వ్యాపారి యొక్క వేల కోట్ల రూపాయల బహుళ అంతస్తుల భవనాలు ఉన్న దగ్గర వాటి నిర్మాణం జరిగింది. ఒక వ్యక్తి ప్రయోజనం కోసం వాటిని నిర్మించింది తప్ప ఇతరవి చెయ్యలేదు. ఇవాళ మెట్రో రైలు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో రాసుకున్న దాన్ని ఈ హైదరాబాద్ చారిత్రాత్మకమైన నగరం శాసనసభ ముందు నుంచి పోవడానికి లేదు, బేగంబజార్ మధ్య నుంచి పోవడానికి లేదు.